ఆఫ్ లైన్ స్టార్ట్ నైన్త్ డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఎస్ఐ కానిస్టేబుల్స్ ఎస్ఎస్ఎల్ సిటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాక్స్ స్పెషల్ బ్యాచ్ తెలంగాణ చరిత్ర తెలంగాణ ఉద్యమం స్పెషల్ బ్యాచ్ వన్ ఫార్టీ అవర్స్ టూ థౌసండ్

ఫ్రెండ్స్ మరొక కొత్త నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చింది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి సర్క్యులర్ బేస్డ్ ఆఫీసర్గా మనకు జాబ్ అప్డేట్ అనేది రిలీజ్ కావడం జరిగింది అంటే సిబిఓ అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచి ఆవేదన మనం చేసుకోవచ్చు అనగా తొమ్మిదో తేదీ నుంచి అంటే ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు అలానే ఇరవై తొమ్మిది వరకు లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది అలానే కోల్ లెటర్ ఆన్లైన్ డౌన్లోడ్ ఎప్పుడు చేసుకోవచ్చు పన్నెండు జనవరి రెండు వేల ఇరవై రెండు అనేది మనకు అప్లైనే చేసుకోవచ్చు ఆన్లైన్ టెస్ట్ మనకు జనవరిలో ఉంటుందని వాళ్ళు ఇంటిమేట్ అనేది మీకు చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఎవరు అప్లై చేసుకోవచ్చు ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అలానే ఎవరెవరు ఎక్కడ అప్లై చేసుకోవచ్చు ఫుల్ డీటెయిల్ అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎండ్ వరకు చూడండి ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి అలానే దీనికి సంబంధించిన లింక్ అనేది కూడా కింద ఇచ్చాను ఓకే అయితే వీడియో చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరూ అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రాసినంత టైం కూడా పడుతూ వెళ్ళి ఒక చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ అనేది మీ కోసం తీసుకోవడానికి చాలా ప్రోత్సాహంగా ఉంటుంది ఇదే కాకుండా మనకు బ్యాక్లాక్ ఉద్యోగాలు అంగన్వాడీ జాబ్స్ ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్స్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జాబ్స్ రిలీజ్ అయి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఒకసారి బ్యాక్ వీడియోస్ ఉన్నాయి చూడండి అలానే తెలంగాణలో కూడా వ్యవసాయ శాఖలో కూడా మనకు వర్క్ ఫర్ ఇంటర్వ్యూ ఉంది దాని గురించి కూడా వీడియో చేయడం జరిగింది ఒకసారి చూడండి అలానే మనకు అని జాబ్ మేళాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అవి కూడా వీడియోస్ అనేది చేయడం జరిగింది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ జాబు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పర్మనెంట్ జాబు అప్లై చేసుకున్నట్లయితే ఆ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉన్నట్లయితే మంచి లైఫ్ అనేది ఉంటుంది మంచి శాలరీ అనేది ఉంటుంది మరి అనేది చూద్దామా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఆల్ ఇండియన్ సిటిజన్ అందరు కూడా ఇందులో ఎలిజిబుల్ అని ఇక్కడ జూమ్ చేస్తున్నాను చూడండి ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇందులో ఎలిజిబుల్ ఓకే అయితే అప్లై అనేది ఈ అప్సల వెబ్ పేజ్ నుంచి మనం చెక్ చేసుకోవచ్చు తెలియజేస్తున్నారు మీకు ఎలాంటివంటి టెన్షన్ అవసరం లేదు కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మన ఛానల్లో వీడియో అనేది వస్తుంది అది కొట్టు పెట్టుకోండి అయితే వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ చాలా క్లియర్గా అనేది కూడా మనకు ఇవ్వడం జరిగింది అంటే అహ్మదాబాద్ ఆ తర్వాత బెంగళూరు భూపాల్ చెన్నై జైపూర్ టోటల్గా వేకెన్సీ పదకొండు వందల వేకెన్సీ ప్రెస్గా ఇప్పుడు రిలీజ్ కావడం జరిగింది అలానే లాస్ట్ ఇయర్ అప్లై చేసుకోకుండా మిగిలినటువంటి బ్యాక్లాగ్ వేకెన్సీస్ నూట ఇరవై ఆరు ఉన్నాయి దానికి సంబంధించి అప్డేట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చెక్ చేసుకోవచ్చు అరే ఇప్పుడు ఇక్కడ మనకు వేరే స్టేట్ ఉందే మనం అప్లై చేయొచ్చు అప్లై చేయొచ్చు అక్కడ ఒక ట్విస్ట్ ఉంది దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది మీరు పోను పోను మీకు అర్థమవుతుంది ఓకే అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే లాంగ్వేజ్ గుర్తుపెట్టుకోండి లాంగ్వేజ్ గుజరాతీ కర్ణాటక హిందీ అలానే తమిళ్ అలానే హిందీ అనేది ఉంది కదా దాని గురించి ఇప్పుడు ముందు ముందు పోను మీకు అర్థమవుతుంది వెయిట్ చేయండి ఓకే అయితే ఫ్రెండ్స్ ఇందులో అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు మీకు అప్లై చేసుకున్నట్లయితే ఆ స్టేట్లోనే మీరు వర్క్ అనేది చేయాల్సి వస్తుందని తెలియజేస్తున్నారు ఓకే ఆ తర్వాత మీరు చేంజ్ అవ్వడానికి వీలు లేదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఏ స్టేట్లో మీరు అప్లై చేశారో ఆ స్టేట్లో మీరు సెలెక్షన్ అయిన తర్వాత అక్కడ టూ వీలర్స్ వరకు ఇక్కడ మీరే పని చేయాలని ట్రాన్స్ఫర్ కావడానికి వీలు లేదని తెలియజేస్తారు ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తారు ఏ స్టేట్లో అప్లై చేస్తారు ఓన్లీ ఒక స్టేట్ మాత్రం మీరు ఎంచుకోవాలి అదర్ అదర్ స్టేట్కి మీరు అప్లై చేయడానికి వీలు లేదు ఏది వన్ స్టేట్ మాత్రం మీరు అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నారు అంటే ఏదైనా ఒక స్టేట్లోనే అప్లై చేయాలి ఓకే ఆ తర్వాత మనం కనుక కిందకు వచ్చినట్లయితే మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్ లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఇందులో ఆల్ అని క్లిక్ చేసినట్టు లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్లో పొందుతారు అలాంటి ఫ్రెండ్స్ ఇందులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకాలను చూసుకున్నట్లయితే ఎనీ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇందులో అప్లై అనేది ఇచ్చేసుకోవచ్చు ఆ తర్వాత ఒక నోట్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ ఫ్రెండ్స్ మనకి ఏమిటంటే మార్క్ షీట్ అనేది ఏదైనా ప్రొవిషనల్ యూనివర్సిటీ నుంచి మనకి ఇవ్వాలని ఎక్స్పీరియన్స్ ఉండాలని ఇక్కడ మీకు తెలియజేస్తున్నారు పోస్ట్ సంబంధించినది ఓకే ఇన్స్టిట్యూట్ నుంచి ఎక్కడి నుంచి చూసుకోవాలని ఆ తర్వాత ఏజ్ లిమిట్ ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై అనేది ఇచ్చేసుకోవచ్చు అది కూడా ఈ డేట్ నాటికి ఇది ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాటికి ఆ తర్వాత ఈ డేట్ మొదలు మీరు జన్మించి ఉండొచ్చు అని తెలియజేస్తున్నారు అలానే కనుక కిందికి వచ్చినట్లయితే ఏజ్ రిలాక్షన్ కూడా మనకు ఇవ్వడం జరిగింది ఇక్కడ చెక్ చేసుకో దానికి సంబంధించిన అప్డేటు ఓకే అయితే ఇందులో ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ పోస్ట్ ఎలిజిబుల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ అనేది మీకు ఇక్కడ నేను చెప్పాను చూడండి మినిమమ్ టూ ఇయర్స్ అనేది మీ దగ్గర ఉండాలి ఓకేనా అకాడమిక్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఏదైనా సెకండరీ షెడ్యూల్ ఫ్రెండ్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎక్కడన్నా మీరు రెగ్యులర్ బ్యాంక్స్లో ఏదైనా ఉంటాయి చూడండి ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కొన్ని లాస్ట్ మనకి ఏమంటే కోర్పరేట్ బ్యాంక్స్ రిలీజ్ అయ్యాయి నోటిఫికేషన్ అందులో సెలెక్షన్ అయి ఉంటే ఇందులో కూడా మీకు వేకెన్సీస్ వచ్చినప్పుడు ఇలాంటి జాబ్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్ని వీడియోస్ చేస్తుంటా మీరు చూసి అప్లై అనేది చేసుకోవాలి ఓకే ఈ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉన్నట్లయితే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇండ్ ఏమంటే మనకి ఈ ఏ క్యూ ఎక్స్ అనేది దాంట్లో మీరు క్వాలిఫై ఉండాలని తెలియచేస్తున్నారు ఓకే అయితే ఇందులో అప్లై చేయాలి అనుకున్న వాళ్ళకి అలానే ఫ్రెండ్స్ ఇందులో ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఇందులో మనం కానీ చూసుకున్నట్లయితే రిజర్వ్ ప్రకారం కూడా మనకి ఇవ్వడం జరిగిందని ఇక్కడ తెలియజేస్తున్నారు ఓకే ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ మనం కానీ చూసుకున్నట్లయితే మెయిన్ పాయింట్ అనేది లోకల్ లాంగ్వేజ్ మీకు వచ్చి ఉండాలి ఏ స్టేట్లో మీరు అప్లై చేస్తున్నారు అలానే టెన్త్ క్లాస్ అలాంటి ఫ్రెండ్స్ మీకు ఏంటంటే ట్వల్త్ క్లాస్లో సబ్జెక్ట్ అనేది మీకు ఉండాలి హిందీ అయితే మనకు ఉంటుంది లోకల్ లాంగ్వేజ్లో లేకపోతే తమిళ్ నాకు ఉండదు కాబట్టి అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే అందులో రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది అలానే మాట్లాడాల్సి వస్తుంది అందులో క్వాలిఫై అయినప్పుడు మాత్రమే ఇందులో మిమ్మల్ని తీసుకుంటామని తెలియజేస్తున్నారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి అలాంటి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఆమె చూసుకుంటే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ అనేది కూడా మనకు చాలా క్లియర్గా ఇచ్చారు ఈ పీడిఎఫ్ అనేది కూడా నేను కింద ఇస్తున్నాను అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఆ తర్వాత ఇందులో అప్లై అయ్యి ఎలా చేసుకోవాలి అలానే అప్లికేషన్ ఫీజు మనం చూసుకుంటే అప్లికేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ అవీసీ హ్యాండిక్యాప్స్కి ఎలాంటివంటి ఫీజు అనేది లేదు జనరల్ పర్సన్స్కి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి ఏడు వందల యాభై రూపాయలు ఇందులో ఫీజు అనేది ఇవ్వడం జరిగింది తొమ్మిది అలానే పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి నుంచి అలానే ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో మనకు ఇందులో అప్లికేషన్ అనేది తీసుకుంటున్నారు అప్లై అనేది ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాలి ఈ వెబ్ పేజ్ నుంచి చేసుకోవాలని తెలియజేస్తున్నారు ఓకే అలాంటి ఫ్రెండ్స్ ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో పూర్తిగా మీరు ఇక్కడ అడిగినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అంటే రీసెంట్ ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఐడి ప్రూఫ్ కానీ ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కానీ జాబ్ ప్రొఫైల్ కానీ అలానే రెజ్యూమ్ కానీ ఆ తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించి అన్ని జిరాక్స్ తీసి ఆ తర్వాత అందులో ఫోటో స్టేట్ చేసి మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుందని తెలియజేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అదే అనేది డీటెయిల్ అనేది ఇవ్వడం జరిగింది ఇంకేదైనా ఇందులో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అని తెలియచేయండి అలాంటి ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ కూడా మనం అని చూసుకున్నట్లయితే ఏదన్నా మీకు తెలియాలి అనుకున్న వాళ్ళు జన్యూగా ఉన్నటువంటి అప్డేట్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఆ లాంగ్వేజ్ మీకు వచ్చి ఉండాలి ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే అంటే ఏ స్టేట్లో మీరు అప్లై చేయాలి అనుకుంటున్నారు ఈ స్టేట్కి సంబంధించి లాంగ్వేజ్ మీరు మాట్లాడేటప్పుడు ఇప్పుడు కర్ణాటక కానీ అలానే చెన్నైలో మనకు తమిళ్ కానీ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నా తమిళ్ అలా వచ్చి ఉండాలి అలానే హిందీ అయితే మనకు కంపల్సరీ వస్తుంది కాబట్టి ఎలాంటివంటి టెన్షన్ లేదు ఓకే అయితే ఆ సర్కిల్లోనే మీకు జాబ్ అనేది ఉంటుంది సర్కిల్ అనేది చేంజ్ కాదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అప్లై చేసుకోండి మంచి శాలరీ అనేది ఉంటుంది ముప్పై నాలుగు పైన మీకు ఇందులో శాలరీ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వచ్చి వీడియో చూసి వెళ్ళిపోకండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి మరొక వీడియోతో వస్తాను జై హింద్